ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా రష్యాల తరువాత మూడవ అతిపెద్ద అణుశక్తిగా ఉన్నది ఏ బ్రిటను, ఫ్రాన్సు, చైనాను కాదు, యుక్రెయిన్. 1991లో సోవియట్ యూనియన్ పతనంతో స్వతంత్ర దేశంగా ఏర్పడిన యుక్రెయిన్ తన భూభాగంలో మాస్కో వదిలిపెట్టిన సుమారు 3,000 అణ్వాయుధాలను వారసత్వంగా పొందింది. కానీ 3 దశాబ్దాల తర్వాత యుక్రెయిన్ అణ్వాయుధాలు లేని దేశంగా మారింది. అసలు యుక్రెయిన్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 3 దశాబ్దాల్లో ఏం జరిగింది? యుక్రెయిన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నట్లయితే అది తనపై దాడిని నిరోధించగలిగేదా? యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించింది అన్న రష్యా ఆరోపణలు నిజమంతా? ఇవాల్టి ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా దాడి తర్వాత ఆ దేశం క్లిష్టమైన స్థితిలో ఉంది. నేటో శక్తులు జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించడంతో యుక్రెయిన్ పరిస్థితి మరింత గడ్డుగా మారింది. 1990లలో భద్రత, స్వతంత్ర దేశంగా గుర్తింపు కోసం తన భూభాగంలో మిగిలిపోయిన అణ్వాయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకుంది యుక్రెయిన్. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత రష్యా, యూకే, యుక్రెయిన్, అమెరికా దేశాల మధ్య కుదిరిన బుడాపెస్ట్ మెమరాండం అని పిలిచే ఒప్పందంలో ఇప్పటి ఘర్షణలకు కూడా వర్తించే అనేక షరతులు ఉన్నాయి. 1994లో హంగరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా యుక్రెయిన్ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం NPTకి కట్టుబడేందుకు రెడీ అయ్యింది. తన భూభాగంలో సోవియట్ రష్యా వదిలేసిన వార్ హెడ్లను తిరిగి మాస్కోకి ఇవ్వడానికి సిద్ధపడింది. యుక్రెయిన్ అణు నిరాయుధీకరణకు ఒప్పుకున్నందుకు బదులుగా రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు యుక్రెయిన్ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని గుర్తించేందుకు సిద్ధపడ్డాయి. భవిష్యత్తులో ఆ దేశంపై ఎవరైనా దాడులు చేస్తే వాటిని అడ్డుకుంటామని హామీనిచ్చాయి. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన యుక్రెయిన్కు ఒక దేశంగా అంతర్జాతీయ గుర్తింపు అత్యవసరం. ఈ లక్ష్యం కోసం ఒప్పందంపై సంతకం చేసిన యుక్రెయిన్ 1996 నాటికి తన భూభాగంలో ఉన్న అణ్వాయుధాలన్నింటినీ రష్యాకు అప్పగించింది. ఇవే షరతులతో బెలారస్, కజకిస్తాన్లు కూడా బుడాపెస్ట్ మెమరాండంపై సంతకం చేశాయి. సెవాస్టోపోల్లో నౌకా స్థావరం, క్రైమియాపై దాడి తర్వాత 2014లో రష్యా బుడాపెస్ట్ మెమరాండాన్ని ఉల్లంఘించిందని యుక్రెయిన్ ఆరోపించింది. అదే ఏడాది తన భూభాగానికి తూర్పు సరిహద్దులో ఉన్న దోన్యస్క్, లూహాన్స్క్ ప్రావిన్స్లలో తిరుగుబాటు చేస్తున్న వేర్పాటువాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా బుడాపెస్ట్ ఒప్పందాన్ని రష్యా మరోసారి ఉల్లంఘించిందని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే 14,000 మందికి పైగా మరణించారు. యుక్రెయిన్ భూభాగంపై రష్యా దాడి ముప్పు 2022 ప్రారంభంలోనే స్పష్టంగా కనిపించడంతో అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని యుక్రెయిన్ ప్రభుత్వం మరోసారి బుడాపెస్ట్ మెమరాండాన్ని గుర్తు చేసింది. కానీ సంప్రదింపులకు సమయం చెక్కలేదు. అంతలోనే ఫిబ్రవరి 24న రష్యా దాడి ప్రారంభమైంది. బుడాపెస్ట్ మెమరాండంపై యుక్రెయిన్ అధ్యక్షుడు చివరిసారిగా చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చర్యలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకున్నారు. అమెరికా సహాయంతో అణ్వాయుధ సంపత్తిని పొందడానికి యుక్రెయిన్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు ఒక ప్రసంగంలో ఆరోపించారు. అణ్వాయుధాల విషయంలో యుక్రెయిన్ దూకుడుగా వ్యవహరిస్తోందని, దీనివల్ల రష్యా ప్రజల భద్రత ప్రమాదంలో పడిందన్నది ఆయన ఆరోపణ. మరోవైపు పుతిన్ ప్రకటనలు పూర్తిగా అబద్ధమని, యుక్రెయిన్ను అణ్వాయుధ దేశంగా మార్చడంపై అమెరికాకు ఏమాత్రం ఆసక్తి లేదని అమెరికాకు చెందిన అణు భద్రతా నిపుణులు చెబుతున్నారు. గతంలో బుడాపెస్ట్ మెమరాండంపై యుక్రెయిన్ సంతకం చేయకముందే దీని అమలుపై అప్పట్లో కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. యుక్రెయిన్ తీసుకున్న నిర్ణయం రొమాంటిక్ అండ్ ప్రిమెచ్యూర్ అని యుక్రెయినియన్ పార్లమెంటు సభ్యుడు వొలదిమిర్ టోలుప్కు 1992లోనే వాదించారు. అన్ని అణ్వాయుధాలను వదిలేయకుండా కొన్నిటిని అట్టి పెట్టుకోవాలని, దీనివల్ల దేశంపై దురాక్రమణను నిరోధించవచ్చని ఆయన నాటి పాలకులకు సూచించారు. ఇప్పుడు ఆయన మాటే నిజమైందని, యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే రష్యా ఇలా దూకుడుగా వ్యవహరించేది కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలకు దురాక్రమణ ముప్పు చాలా తక్కువని, వాటిని ఉపయోగించుకోకపోయినా బెదిరింపులకు పనికొస్తాయని, అమెరికా రష్యాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ముఖాముఖి పోరుకు దిగకపోవడానికి కారణం కూడా ఇదే అని ఈ వాదనను సమర్థించేవారు అంటారు. అయితే యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. సోవియట్ యూనియన్ నుంచి వారసత్వంగా దక్కిన న్యూక్లియర్ వెపన్స్పై యుక్రెయిన్కు ఎలాంటి అధికారం లేదని, కేవలం అవి భౌతికంగా మాత్రమే యుక్రెయిన్లో ఉన్నాయని అంటున్నారు.
వాటిని ఆపరేట్ చేయడానికి వారికి యాక్సెస్ కోడ్లు వివరాలు అందుబాటులో లేవని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు అటు అమెరికా ఇటు నేటో కూటమి కూడా పుతిన్ చర్యలను బాధ్యతారహితమైనవిగా పేర్కొన్నప్పటికీ తమ సభ్యదేశంపై దాడి చేస్తే తప్ప అమెరికా లేదా నేటో ఈ వ్యవహారంలో కల్పించుకునే పరిస్థితి లేదు.